అతని మాటలు ఎలా వినబడేవో తెలుసండి. గతంలో అమ్మమ్మ నన్ను నేను ఉండలేను బాబు, దేవుడు పని లేకపోతే. దేవుడు పిలిస్తే నాకుళ్ళంత బాగులేదమ్మా, నేను ఆసుపత్రికి వెళ్ళాలమ్మా. అమ్మాయి అడుగుతుంది, అయితే మీరు రారా, నేను ఎలాగొస్తానమ్మా. ఈ మాట అన్నది ఎవరు? అమ్మో నాకు దేవుడు పని లేకపోతే నేను ఉండలేను అన్నవాళ్ళు అన్నమాట. ఇది ఏమంటుంది? అయితే అమ్మ నేను రానవసరం లేదు కదా. ఆ మాట ఎంత యాక్టివ్గా వచ్చిందంటండి ఆ వాయిస్లోనూ. అమ్మ అయితే నేను రానవసరం లేదు కదా, అమ్మ నేను రానవసరం లేదు కదా అని అడుగుతుంది. ఆహ్వానం ఎవరి చేత అయితే పంపించానో అమ్మాయితో చెబుతుంది. అయితే అమ్మ నేను రానవసరం లేదు కదా అమ్మా, మీరు బాగోలేదన్నారు కదా, మీరు రానవసరం లేదు. థ్యాంక్స్ అమ్మా. ఇటు దేవుడు పనికి మానే థ్యాంక్సా? వయసు మీద పడి జుట్టు తెలిపైపోయి ఒళ్ళు వంగిపోయి ఏ రోజు ఈ దేహాన్ని శరీరాన్ని విడిచి ఏ క్షణం లోకాన్ని విడిచిపోతావో తెలియదే అమ్మా చెల్లి. ఏటి రాని నోట ఈ మాట. దేవుడు అంటాడు పిచ్చోడండి ఆయన. నా తండ్రి పిచ్చోడిని చేశారండి మీరందరూ, నా తండ్రిని పిచ్చోడిని చేశారు. నా కోసం ఏడవకండి, నీ కోసం నీ పిల్లల కోసం నీ భార్య కోసం ఏడు. వాళ్ళ దేవుణ్ణిలో లేనందుకు, వాక్యం పట్టనందుకు, దేవుణ్ణి మోసగిస్తున్నందుకు పని చెయ్యు. ఏ పని చెయ్యని వారు పరలోకానికి వెళ్ళిపోతావు అనుకుంటున్నారు, వెళ్ళరు. థ్యాంక్స్ అమ్మా, నన్ను రావద్దన్నావు, దేవుని పనికి రావద్దన్నావు. థ్యాంక్స్. దేవుని పనికి నేను రానంటే, నేను వద్దంటే ఊకొట్టేశావు. థ్యాంక్స్. దేవుని పనికి వెళ్లకుండా థ్యాంక్స్ చెప్తున్నావా? కాళ్ళ మీద పడాలి, లాగుతున్నా కాళ్ళు వదలకూడదే అమ్మా. నీకు తెలుసు కదమ్మా, నా వెన్ను పూస అంతా మొత్తం పూసలు లూజ్ అయిపోయి నేను మరి ఇంటి పనులు చేయగలనమ్మా. నా పిల్లల కోసం చేయగలను, మా వాళ్ళ కోసం చేయగలను, దేవుడి కోసం మాత్రం నేను ఏ పని చేయలేను. పూసలు విడిపోయే రోజు గుట వస్తుంది, ఎదురు చూడాలి ఇలాంటి వాళ్ళంతా. దేవుని కోసం బ్రతకని నీ బ్రతుకు బ్రతుకు కాదు. నువ్వు పుట్టి దేవుని కోసం బ్రతకాలి, కానీ నీ వాళ్ళ కోసం, నీ బంధువుల కోసం, నీ కన్న వారి కోసం, నీ చుట్టూ ఉన్న వారి కోసం. నీకు దేవుడి మీద నమ్మకం లేదు, దేవునితో పని లేదు, నీ వాళ్ళు నీకు కాకుండా పోయే రోజులు వస్తున్నాయి. నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీకు హ్యాండ్ ఇచ్చే రోజులు వస్తున్నాయి. నువ్వు రోడ్డును పడి బికారిగా తిరిగే రోజులు ఆసన్నం అవుతున్నాయి. నువ్వు వ్యాధితో సమాధికి చేరే రోజులు ఆసన్నం అవుతున్నాయి. ఇది దేవుడు చెప్పిన మాట. దేవుడు నీకు బ్రతుకునిచ్చి జీవాన్నిచ్చి తన సంఘంలో చేర్చుకొని నువ్వు దేవుని కోసం బ్రతకాలని పాఠాలు చెబితే, పాఠాలు వినక, దేవుని కోసం రాక, దేవుని పని చెయ్యక ఎవరి కోసం అరిగిపోతున్నావు? ఎంతోమందిని దేవుని దగ్గర రాకుండా పాడు చేస్తున్నావు, పోతావు. నువ్వు దేవుని పనికి రాని, దేవుని పనిలోనికి రాని వారంతా పోతారు. మారండి, బుద్ధి తెచ్చుకోండి. నా పిల్లలు 20 లక్షలు ఖర్చు పెట్టారు 1, 2, 3, 4, 5, 6, 7, 8 వారాలలో 20 లక్షలు ఇచ్చారు 8 వారాల్లో దేవుని కోసం. తమ కష్టాన్ని, తమ త్యాగాన్ని 20 లాక్స్ నువ్వేమిచ్చావు? తినేటమే తప్ప ఇచ్చిందల్లా. కన్నీరుతో దేవుని సన్నిధిలో ఏడువు. దేవుడేమంటున్నాడు ఎఫ్రాయిముతో? ఎఫ్రాయిముని చేయి పట్టి నడిపించాను ఆయనా. నువ్వెవరనుకున్నావు? నా కొడుకు యోసేపు, నా యోసేపు కొడుకుకి కొడుకుగా ఇచ్చాను నేను బహుమానంగా, గర్భఫలంగా. మరి నిన్ను గర్భఫలంగా ఇచ్చినప్పుడు నువ్వు బ్రతికే బ్రతుకు చూసి సంతోషపడుతూ నేను ఎఫ్రాయిముని చెయ్యి పట్టి నడిపించి తిని
వారిని స్వస్థపరిచిన వాడను. అయినా ఆ సంగతి మరిచిపోతున్నావు నువ్వు.